అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా దానం చేయాలా అనేటటువంటి సందేహం చాలా మందికి వస్తుంది. అక్షయ తృతీయ రోజు విశేషమైనటువంటి పుణ్యప్రదంగా హిందువులు భావిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటేనే నేటి కాలంలో బంగారము, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉన్నది. ఈ రోజున కొన్నది అక్షయమవుతుందని చెప్పినటువంటి అంశాల్లో వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయటం ఆనవాతిగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకున్నా డబ్బు లేకున్నా అప్పు చేసి విశేషమైనటువంటి బంగారాన్ని కొనాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ అప్పు చేసినటువంటి ద్రవ్యంతో కొన్న బంగారం అక్షయం అవటం అటుంచి చేసిన అప్పులు తప్పులు దానికి సంబంధమైనటువంటి పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు. అక్షయ తృతీయ రోజు అసలు చేయవలసిన కార్యక్రమం ఏమిటి? నిజంగా బంగారం కొనాలని మనకు శాస్త్రంలో రాసిందా? ఎక్కడ కూడా రాసిలేదు. అక్షయ తృతీయ రోజు 16 మాసమితమగు అంటే 16 మినప గుండ్లు ఎంతైతే ఎత్తు ఉంటాయో అంత ఎత్తులో లేదా అంత విలువైనటువంటి బంగారాన్ని దానమివ్వాలని ఆ దానమిచ్చినటువంటి కారణం చేత పొందేటటువంటి ఫలములు అక్షయమవుతాయని లోకపూజ్యంగా వివరించబడింది. కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కంటే శక్తి మేరకు దానం చేయటం చాలా చాలా మంచిది. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.